ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈ మధ్య కాలంలో మతం మత్తులో స్వపరిపాలన ఇవ్వాల్సినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు స్వపరిపాలనకు బదులుగా ఒక మతాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ, ఒక మతాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ, ఇతర మతాలను, ఇతర యొక్క విశ్వాసాలను కించపరుస్తున్నట్లుగా మనం ఎన్నో విషయాల్లో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా బండి సంజీవ్ అనేటువంటి ఒక వ్యక్తి తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలంగాణలో ఇప్పటివరకు బీజేపీకి పెద్దగా స్థానం లేకపోయినా, మొట్టమొదటిసారిగా తెలంగాణలో బీజేపీ పక్షాన ఒకే ఒక వ్యక్తి బండి సంజీవ్ అనేటువంటి ఒక ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఇక ఆయనకి మైక్ ఇచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కోది కొబ్బరికాయ చెప్ప దొరికినట్లుగానే ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, రెండు విడిపోయినాయి. అయితే ఆంధ్రప్రదేశ్ కోసం అతను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీని బలోపేతం చేయడం కొరకు అని ఒక అనుచితమైన వాక్కు మాట్లాడాడు. ఇప్పటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్ గారు, మరి వాళ్ళ కుటుంబము క్రైస్తవ కుటుంబానికి సంబంధించింది కనుక ఆ కుటుంబాన్ని విమర్శిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, బైబుల్ సంబంధించినటువంటి పార్టీ కావాలా, లేకపోతే భగవద్గీతకు సంబంధించినటువంటి పార్టీ కావాలా అని అనుచితమైన వాక్యాలు మాట్లాడడం అనేది చాలా విచారకరమైన విషయం. ఆయన మాటల్లోనే విందాం. ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవన, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవన ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా ఆలోచిస్తారు. రైట్, విన్నారు కదా? ఆయన మాటలు బైబుల్కి సంబంధించినటువంటి పార్టీ కావాలా, భగవద్గీతకు సంబంధించిన పార్టీ కావాలా అని అడిగారు. అయ్యా, యూపీలో భగవద్గీతకు సంబంధించిన పార్టీయే అధికార పక్షంలో ఉంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలనలో ఉన్నారు. ఇప్పుడు ఈ పరిపాలన ఉన్నటువంటి ఈ భగవద్గీతకు సంబంధించినటువంటి పార్టీ ఎలా ఉందో, ఆ మధ్యకాలంలో హత్రాస్ కేసు విషయంలో ఒక ఆడపిల్లను అత్యాచారం చేస్తూ అతి కిరాతకంగా నడుమును సైతం ఎరగొట్టేసి నాలుకను కోసేసి ఒక మనిషి మృగంలా ప్రవర్తించి, అలా ప్రవర్తించిన వారి పక్షాన బీజేపీ ఎన్నోసార్లు వాళ్ళ పక్షాన వాళ్ళు విడుదల కలిగించండి అనేసి వాళ్ళ పక్షాన అత్యాచారం ఎవరైతే చేశారో వాళ్ళ పక్షాన ధర్నాలు చేస్తే భారతదేశం అంతా కూడా చాలామంది కూడా వాళ్ళని దుమ్మెత్తు పోశారు. ఒక హిందూ సంబంధించినటువంటి ఒక స్త్రీయే రామరాజ్యములో ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఈ భగవద్గీత పార్టీకి సంబంధించినటువంటి ఈ ఉత్తరప్రదేశ్లో ఆడవాళ్ళకి రక్షణ లేదని నిర్భయంగా చక్కగా ఆవిడ ఆ పార్టీని, ఆ దేశ నాయకుని నిలదీసింది. హత్రాస్ కేసు విషయంలో రాత్రికి రాత్రే ఆమెను దహన సంస్కారాలు చేసి నీతిని, న్యాయాన్ని తగలబెట్టేశారు రోజు. అలాంటి పార్టీ కలిగినటువంటిది, భగవద్గీతకు సంబంధించినటువంటి పార్టీ కలిగినటువంటిది మరి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని మీరు కోరుకుంటున్నారా చెప్పండి. బండి సంజీవ్ గారు, మీ భగవద్గీతకు సంబంధించినటువంటి, రాజ్యానికి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది ఏంటి చెప్పండి. ఈరోజు 2019లో కేసుల విషయంలో ఎన్ని కేసులు జరిగినాయో, ఎన్ని హత్యాచారాలు జరిగినాయో, ఎన్ని హత్యాచారాలు భారతదేశంలో జరిగినాయో మొత్తం లిస్ట్ అంతా పెడితే అన్నిట్లో టాప్ స్థానంలో, టాప్లో ఉంది ఉత్తరప్రదేశ్. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగినటువంటి ఆ సందర్భాల్లో టాప్లో ఉన్న, టాప్ పొజిషన్లో ఉన్నటువంటిది ఏంటి అంటే, మీ హైందవ్యానికి సంబంధించిన రాజ్యంగా చెప్పుకుంటున్న
ఆ భగవద్గీత పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ సంబంధించినటువంటి రాజ్యమే ఏ స్థానంలో ఉందో చెప్పమంటారా? స్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఉందంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యం చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు చూడండి, జాగ్రత్తగా చూడండి. 2019లో యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ దళితుల మీద, ఎవరి మీద? ఎస్సీ దళితుల అమ్మాయిల మీద, ఆడవాళ్ళ మీద 2019లో 11,829 అత్యాచారాలు జరిగినాయంట. అత్యాచారాలు జరిగినాయని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇచ్చినటువంటి కేసులు ఇవి. మొత్తం ఎన్ని? 11,829 అత్యాచారాలు, కోళ్ళి దళితుల మీద జరిగినటువంటి అత్యాచారాలు ఇవి. ఆనాడు టాగుర్స్ కూడా ఒక మాట చెప్పారు. అక్కడ ఉన్నటువంటి టాగుర్స్ కట చాలా బలవంతులంట. వాళ్ళకి కామ కోరికలు పుట్టినప్పుడు ఎవరో ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తారంటే టేకిడీస్గా తీసుకోవాలంటని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ నాయకులు ఏం చేయలేకపోయారు. మీ భగవద్గీతకు సంబంధించినటువంటి రాజ్యములో, ఏమంటే ఆంధ్రప్రదేశ్లో, ఒక చక్కని ఆలోచనతో అత్యాచారాలు కొద్ది తక్కువగా ఇక్కడ జరుగుతలేదు అంటలేదు, కానీ ఇక్కడ జరుగుతున్నా ఒక నిర్భయ చట్టానికి భయపడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ చట్టాలు రావడం వలన కొంతమంది భయపడుతున్నారు. కానీ అన్నిటికంటే భయంకరమైనటువంటి అత్యాచారాలు జరుగుతుంది ఎక్కడ చెప్పండి? ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఈ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి మరొక ఘటన 2021లో కూడా చోటు చేసుకుంది. ఏమండి, ఒక హిందూ మహిళ ఆదివారం అంటే నిన్న 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దేవుని దర్శించుకోవడానికి వెళితే దేవుని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళినటువంటి ఆమెను ఒక పూజారి చూసి ఆమెను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఒక మానవ మృగంలా ఆమె శరీరములోనికి ఎనపరాడ్లను కూడా దూర్చి ఎంత దారుణంగా ప్రవర్తించడంటే అది పూజారా లేకపోతే మృగమాడు? వాళ్ళు ఏం చదువుతున్నారు? వాళ్ళు ఏ గ్రంథాలు చదువుతున్నారు? అంత నీచింగ్ ఎందుకు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు? అటువంటి భగవద్గీత కలిగినటువంటి, అటువంటి భగవద్గీత సంబంధించినటువంటి పార్టీ కావాలా? ఏమండి, ముందు యూపీ ప్రభుత్వంలో అత్యాచారాలు జరగకుండా మీ భగవద్గీతకు సంబంధించిన పార్టీ ఏలుబడిలో ఉన్నటువంటి ఆ యొక్క యూపీ ప్రభుత్వంలో అత్యాచారాలు జరగకుండా, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకుండా ముందు అక్కడ స్వపరిపాలన ఇవ్వండి, ఈ అత్యాచారాలను ఆపండి. మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే అక్కడ అత్యాచారాలు ఆపండి. అత్యాచారాలు ఆపడం మానేసి సవ్యంగా సాగిపోతూ చక్కగా ప్రేమ ఆప్యాయతలతో వెళ్ళిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వచ్చి బైబిల్ని విమర్శిస్తున్నారంటే బైబిల్ కోసం, మీకు ఏం తెలిసిన బైబిల్ కోసం విమర్శిస్తున్నారు? మీరు క్రైస్తవుల జోలికి రాకండి. మీకు ఏ పార్టీని మేము సపోర్ట్ చేయం, అలాగని ఏ పార్టీకి మేము వ్యతిరేకులం కాదు. స్వపరిపాలన ఇస్తే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలకు ఆటంకం లేకుండా, మా సువార్తలకు ఆటంకం లేకుండా, మేము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకం లేకుండా, మీరు చేస్తున్నటువంటి నీతి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా, కుష్టి రోగులకు సేవ చేస్తున్నప్పుడు కావచ్చు, అనాథలకు మేము ఏమైనా పంచిపెడుతున్నప్పుడు కావచ్చు, లేదా అనాథలను ఆదరిస్తున్న విషయంలో కావచ్చు, చదువులు చెప్పిస్తున్న విషయంలో కావచ్చు, లేకపోతే వైద్యం చేస్తున్నటువంటి మా క్రైస్తవ సంస్థలకు దేనికి కూడా ఆటంకం లేకుండా స్వపరిపాలన ఇస్తే, ఆ స్వపరిపాలన ఇవ్వమని రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు, మా శత్రువుల కొరకు సైతం ప్రార్థన చేసే మంచి మనసు మాది. గ్రహం స్టీన్ కోసం తెలుసు మీకు. గ్రహం స్టీన్ గారు కుష్ఠరోగులకు ఎంతో సేవ చేసాడు ఆయన.
ఆ సేవ చేస్తూ వాళ్ళ కురుపులను కట్లు కడుతూ వాళ్ళ రసలు తుడుస్తూ ఆదరించి చాలా చక్కగా వాళ్ళని ఆదరించి వాళ్ళని ఒక స్థానంలో పెట్టి వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటున్నటువంటి అతనిని ఎంత దారుణంగా చంపేశారండి. దారుణం చేసి చంపేశారు. భారతదేశం సిగ్గుపడవలసిన విషయం. నేను అడుగుదాను, ఒక మనిషిని దళితుడని అతడు కులం తక్కువని కులానికి తక్కువ వాడని వాళ్ళు శుభ్రంగా ఉన్న వాళ్ళు మనుషులైన వాళ్ళ కురుపులు తోడ అవసరం లేదు, వాళ్ళ రసలు తోడ అవసరం లేదు. ఆదిత్య యోగినాథ్ చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఏం చేశాడు తెలుసా? దళితులు వస్తున్నారు అంటే ఆ దళితుల ఇంటికి శుభ్రంగా స్నానం చేయమని సబ్బు పంపించాడండి, పౌడర్ పంపించాడండి, ఫేరుంలోని పంపించాడండి. అంటే అయ్యగారిని ముట్టుకునే ముందు, అయ్యగారి దగ్గరకు వచ్చి మాట్లాడే ముందు వాళ్ళ మైలుగాలు తగ్గకూడదు, వాళ్ళ మైలుగాలు ఎటువంటి పరిస్థితుల్లో తగలకూడదు. ఆ తగిలితే నేను అపవిత్ర పడిపోతానని యోధి ఆదిత్యనాథ్ కోసం మీకు తెలుసు వెనకాతలాలు కూర్చున్నప్పుడు సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడు. అంటే ముట్టుకోవడానికే ఇష్టపడడం లేదే, మా కురుపులు లేవే, ఒక దళితుడు కురుపులు లేవే, వాడు శుభ్రంగా ఉన్నా సరే, ఏ వ్యాధి సోకకపోయినా సరే వాడిని ముట్టుకోవడానికే ఇష్టపడనటువంటి మీ భగవద్గీత పార్టీ అక్కడ కుష్టి రోగులు సహితం సేవ చేసినటువంటి మా బైబిల్ ఎక్కడ? కుష్టి రోగులైన మనుషులేని, కుష్టి రోగులైన వాళ్ళు కూడా తల్లి గర్భములో నుండి 9 మాసాలుండి వచ్చిన వారని, వాళ్ళ ప్రకృతిలో వచ్చినటువంటి కొన్ని మార్పుల వలన, ప్రకృతిలో వచ్చినటువంటి కొన్ని వైరస్ వలన, ఆ వైరస్ సోకిన తర్వాత వాళ్ళకి ఈ వ్యాధి సోకింది అని వాళ్ళు కూడా మనుషులుగా చూసి, వాళ్ళని కూడా మనుషులుగానే ప్రేమించి, వాళ్ళని ఆదరించి, వాళ్ళ కోసం ఎన్నో మిషనరీలను స్థాపించి, వాళ్ళని ఆదరించి ఒక సంస్థగా పెట్టి వాళ్ళని ఆదరిస్తుంటే అది ఓర్చుకోలేక మతోన్మాదులు ఒకరోజు గ్రహం స్త్రీని చంపేస్తే ఆ చంపేసిన వాడిని సైతం క్షమించమన్నటువంటి ఆమె భార్య క్రైస్తవురాలు, ఆమె భార్య క్రైస్తవురాలు, క్షమించండి, ఎక్స్క్యూజ్ చేయండి, అతను శిక్షించొద్దు అని ప్రార్థించినటువంటి క్రైస్తవులు ఎక్కడా? అలాంటి క్రైస్తవుల్లా మీరు విమర్శిస్తారు? క్రైస్తవుల జోలికి రాకండి. క్రైస్తవుడు చాలా గొప్పవాడు. క్రైస్తవుడు శత్రువును సహితం ప్రేమించేవాడు. మీ క్షేమం కొరకు అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ మనసు మార్చుకోండి. మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి. క్రైస్తవు మీద విరుచుకు పడకండి. మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను.